చాలా బాగున్నాను. ఇవాళ లాస్ట్ ఫ్రైడే, లాస్ట్ శ్రావణ శుక్రవారం అనమాట. సో నేను ఈ మంత్ అంతా పూజ చేసుకోలేదు, మీకు తెలుసు కదా నా సంగతి. మమ్మీని నేను కలిసి చేసుకుంటామని లాస్ట్ టైమే నేను మీకు చెప్పాను. సో ఇవాళ లాస్ట్ ఫ్రైడే మమ్మీ నేను కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం అనమాట. ఆ చిన్న వీడియో మీకు బ్లాగ్ చేసి చూపిద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్. టోటల్ ట్రెడిషనల్ లుక్ ఆఫ్ మీ చూస్తారు ఈ వీడియోలో నన్ను. సో నైటే నేను డెకరేట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. డెకరేషన్ చేయటం మటుకు నేను ఏది వీడియో చేయలేదు, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను. బట్ నైట్ డెకరేషన్ చేసినాక చిన్న వీడియో క్లిప్పింగ్ చేసిన, అది కూడా అటాచ్ చేస్తాను. సో మొత్తం బ్లాగ్ అంతా చూసి ఎంజాయ్ చేయండి. టోటల్ బ్యాక్గ్రౌండ్ మెస్ అంతా ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే చాలామంది పిలిచాము పసుపొట్టి ఇవ్వడానికి అనమాట. పసుపు కుంకుమ పొట్టి ఇవ్వడానికి చాలామంది పిలిచాము. హడావుడు హడావుడిగా ఉంది. నేను లోపల రూమ్లో పాప పడుకుంది, ఇక్కడ అక్కడ పడుకోబెట్టాను అనమాట. సో అందుకని కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను. మీరు వ్లాగ్ చూసి ఎంజాయ్ చేసేసేయండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.
హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈవినింగ్ అయింది, ఈవినింగ్ అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాను, శారీ కట్టుకునే ఓపిక లేదనమాట. సో నాది చూశారు కదా, లుక్ బుక్ చూసింది ఉంటారు ఈ పాటికి. సెకండ్ అవుట్ఫిట్ హల్దీ ఫంక్షన్ అప్పుడు వేసుకున్న అవుట్ఫిట్. యాక్చువల్గా నేను హల్దీ బ్లాగ్ చేశాను కానీ అది అప్లోడ్ చేయలేదు. చేద్దాం అనుకున్న టైంకి ఏమైందంటే, రిసెప్షన్ వీడియోకి ముందు నా ఫోన్ కొంచెం ట్రబుల్ ఇచ్చి ఆ బ్లాగ్ ఎడిట్ చేయలేకపోయాను అనమాట. సో మెమరీ అంతా బ్యాకప్ అయ్యింది ఇప్పుడు నా ఫోన్లోది. ఒకవేళ హల్దీ బ్లాగ్ చూడాలంటే కమెంట్ చేసి చెప్పండి, లేదంటే లేదు. బట్ నా దగ్గర అయితే వీడియో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి. సో నేను ఇది హల్దీ బ్లాగ్ అప్పుడు వేసుకున్నాను అనమాట. ఇది అది వేసుకున్నాను ఇవాళ మార్నింగ్. కొత్త సారీ కట్టుకున్నా కదా, ఈవినింగ్ అంతా కంపల్షన్ ఏమి ఉండదు, కొత్త డ్రెస్సే వేసుకోవాలని. సో అందుకని ఇది వేసుకున్నాను అండ్ రూప్ పెట్టుకున్నాను. సో ఇది ఈవినింగ్కి. సో ఎలా ఉంది బ్లాగ్, బాగుందా లేదా కమెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేయండి. వన్ నేను మొత్తం గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నాను. అవుట్ఫిట్ డీటెయిల్స్ ఏమి వీడియో ద్వారా ఏం పెట్టలేదు. ఎందుకంటే ఎవరు తీయటానికి లేరు, ప్లస్ కుదరలేదు కూడా చేయటానికి. సో లాస్ట్లో ఫొటోస్ అటాచ్ చేస్తాను, ఫొటోస్ చూడండి, బ్లాగ్ మొత్తం చూడండి. ఈ డే మొత్తం చేస్తాను, ఈవినింగ్ వరకు, నైట్ వరకు మోస్ట్లీ. సో మొత్తం గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నాను నేను, మీకు ఒకసారి ఒక్క క్లిమ్స్ చూపిస్తాను. ఇది గెంపులు పచ్చల నెక్లెస్, ఇది ఒక నల్ల పూసులు, ఇది ఒక హారం, ఇది కృష్ణుడి లాకెట్ అనమాట. ముత్యాలు, ఈ ప్యూర్ ముత్యాలు, ఒరిజినల్ అంటే ప్యూర్ అంటే ఒరిజినల్. ఇది కృష్ణుడి లాకెట్ అనమాట, హార్ట్ షేప్లో, హాఫ్ షేప్లో ఉన్నది. సో ఇది బ్యాంగిల్స్ టూ హ్యాండ్స్కి వేసుకున్నాను, పింక్ బ్యాంగిల్స్. నా శారీ వచ్చింది. సో యాక్చువల్గా దీని బ్లౌజ్ కాదనమాట, ఇది ఇది వేరే శారీ మీద బ్లౌజ్, దీనికి మ్యాచ్ అయింది. యాక్చువల్గా దీని బ్లౌజ్ నేను కుట్టించుకోలేదు, స్టిచ్ చేయలేదు, న్యూ శారీ ఇది. వేసుకోవాలి కొత్త చీర అనంటే ఏదో ఒకటిలో మ్యాచ్ అయిందని చెప్పి ఈ బ్లౌజ్ తీసేసుకున్నాను అనమాట. సో అది ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి, వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగ్నోర్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఎందుకంటే బాల్కనీలో మాట్లాడుతున్నాను. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి, సో దట్ యూల్ గెట్ నోటిఫికేషన్స్ వెన్ ఐ అప్లోడ్ వీడియో. సో కమెంట్ చేసి చెప్పండి నేను ఎలా ఉన్నానని చెప్పి. మోస్ట్ న్యాచురల్లీ నేను ఏం వేసుకోలేదు మేకప్, అట్లీస్ట్ లిప్స్టిక్ కూడా వేసుకోలేదు. సో ఎలా ఉన్నానని కమెంట్ చేసి చెప్పండి. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బై బాయ్. I feel the waves cut through me, hypnotized by the sound.